తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో టీడీపీ పార్టీ నాయకులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, గోకవరం మండలాన్ని రాజమండ్రితో అనుసంధానం చేస్తేనే సామాన్య ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని అన్నారు. విద్య వైద్య అన్నిటికీ అందుబాటులో ఉండేది రాజమండ్రి అని, గోకవరంని కాకినాడ నగరంలో కలిపితే ప్రజలు అనేక ఇబ్బందులకు గురికాక తప్పదని నెహ్రూ తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరం కలిసి గోకవరాన్ని రాజమండ్రిలో కలిపే ప్రయత్నాలు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా ఆమోదం లేకుండా జిల్లాల్ని ప్రకటించడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా మన జగంపేట నియోజకవర్గంలో చేరున్నటువంటి కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి గోకవరం మండలం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇది బ్రిటిష్ టైం నుంచి కూడా ఇవాళ వరకు అన్ని రకాలైనటువంటి ప్రజలకు అన్ని రకాలైనటువంటి సత్సంబంధాలు, ఆఫీసులు అన్నీ కూడా రాజమండ్రితోటే లింక్ అయి ఉన్నాయి. మొన్న కొత్తగా ఏర్పడ్డ గతంలో కొత్తగా ఏర్పడ్డటువంటి అర్బన్ జిల్లా, పోలీస్ జిల్లా కూడా మరి ఆ రోజు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో గోకవరం మండలం ఉన్న అర్బన్ పోలీసు అర్బన్ జిల్లాగానే దీన్ని ప్రకటించడం జరిగింది. గోకవరం కూడా అందులోనే పెట్టారు. ఇక చరిత్ర చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి వ్యాపార నిమిత్తం కానీ లేదా ఆరోగ్య నిమిత్తం కానీ విద్య నిమిత్తం కానీ ఏ రకంగా అయినా సరే రాజమహేంద్రవరం తోటి ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ గోకవరం మండలాన్ని ఖచ్చితంగా రాజమహేంద్రవరం జిల్లాలోనే, హెడ్ క్వార్టర్గా ఉండేటటువంటి జిల్లాలోనే ఉంచాలి యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పి, ఇప్పుడు డివిజన్ కూడా రాజమహేంద్రవరంలో ఉంది. ఇప్పుడు రెవెన్యూ డివిజన్ కాబట్టి అదే రకమైన విధానంతో దీన్ని కొనసాగించాలి అని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది. దీనికి ఉన్నటువంటి రీజన్స్ అన్నీ పెట్టి సబ్ కలెక్టర్కి, కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేయడం జరుగుతుంది. ఒక పక్క ప్రజా పోరాటం చేస్తూనే రెండో పక్క న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. ఇది ఒక తెలుగుదేశం పార్టీయే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని, అన్ని ప్రజా సంఘాలని కలుపుకుని ఒక జేఏసీగా ఏర్పాటు చేసి